అంటే కొంచెం పార్టీలు కూడా చిరాకు పడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆరో రౌండ్ ఫలితం వచ్చి మనకి దాదాపుగా 45 మినిట్స్ అవుతోంది బట్ సెవెంత్ రౌండ్ ఇంతవరకు రాకపోవడంతో కొంత ఎందుకంటే ఈవీఎంలు ఉన్న తర్వాత ప్రతి 15 మినిట్స్కి ఒక రౌండ్ వచ్చే పరిస్థితి ఉంటుంది సహజంగా కానీ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ 1 అవర్ అయినా కూడా ఒక రౌండ్ రాకపోవడం ఫస్ట్ వచ్చిన 4 రౌండ్లు ఏమో టపా టపా టపమని వచ్చేసి రాంగ్ రిజల్ట్ బయట మీడియాలో కనపడడం ఇవన్నీ కొంత టిపికల్గా ఉన్నాయి అనుమానాస్పదమని అనడానికి లేదు కానీ పార్టీలు కొన్ని అభ్యంతరాలు రేజ్ చేయడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉన్నాయి అనుకున్నట్టుగానే మొదటి 4 రౌండ్లకు సంబంధించి బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తినాయి ఎందుకు లేట్ అవుతున్నాయని కానీ లేకపోతే బయటికి రాంగ్ రిజల్ట్ ఎలా వస్తుంది అనే దాని మీద టీఆర్ఎస్ నుంచి కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు బీజేపీ నుంచి అయితే ఇక టాప్ టు బాటం లీడర్లు అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాదు కంప్లైంట్లు కూడా చేసినట్టున్నారు సిఈసికి సో ఈ పరిస్థితిలో 7వ రౌండ్ ఫలితం కోసం దాదాపు అరగంట నుంచి మొత్తం తెలంగాణ కాదు ఈ ఫలితం మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకు లేట్ అవుతుంది అలాగే కౌంటింగ్ సెంటర్ దగ్గర ఎలాంటి వాతావరణం ఉంది అభ్యర్థుల్లో ఉత్కంఠ పార్టీల్లో ఉత్కంఠ పార్టీలు అభ్యర్థుల కంటే బెట్టింగులు చేసిన వాళ్ళలో మరింత ఉత్కంఠ టీవీలు చూస్తున్న టీవీల ముందున్న వాళ్ళలో ఇంకా సూపర్ ఉత్కంఠ అసలు ఈ ఉత్కంఠ ఎందుకు కంటిన్యూ అవుతోంది అనేది ఒకసారి నల్గొండ కౌంటింగ్ సెంటర్ వద్దనున్న మా ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు ఒకసారి సిద్ధార్థ్తో మాట్లాడదాం సిద్ధార్థ్ ఎందుకు లేట్ అవుతోంది ఇంతగా లేట్ అనేది బ్యాలెట్ ఉన్నప్పుడు చూసేవాళ్ళం డ్రమ్స్లో బ్యాలెట్లన్నీ వేసి కలిపి తీసి లెక్క పెట్టి కానీ ఇప్పుడు అట్లా లేదు కదా ఈవీఎం అంటే పావు గంటకు రౌండ్ చూస్తాం అలాంటిది 45 నిమిషాలైనా 7వ రౌండ్ రిజల్ట్ రాకపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకు లేట్ అవుతోంది అధికారులు ఏమన్నా మితిమీరిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా సిద్ధార్థ్ సిద్ధార్థ్ వినబడుతుందా రైట్ హలో ఓకే యాస్ థ్యాంక్ యూ వికే ఇప్పటికీ రిజల్ట్ అనౌన్స్ అయిపోతుంది ఇప్పటికీ విజయోత్సవ ర్యాలీ స్టార్ట్ అవుతుందని అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు భావించారు ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీ ఇప్పటికీ విజయోత్సవ ర్యాలీ స్టార్ట్ చేస్తుందని అందరూ భావించారు కానీ ఇప్పటివరకు కేవలం 5 రౌండ్లు మాత్రమే 6 రౌండ్లు మాత్రమే అనౌన్స్ అయ్యాయి ఇంకా 7వ రౌండ్ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మొదటిగా 4 రౌండ్లు టపా టపా మీరు చెప్పినట్టు టపా టపా రిజల్ట్ అనౌన్స్ అయ్యాయి ఇక ఇక 5వ రౌండ్ నుంచి ఈ ఆలస్యం మొదలైందని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఏంటంటే మిస్కమ్యూనికేషన్ కావడం దాంతోపాటు ఈ పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహకరించకపోవడం దాన్ని రీచెక్ చేయాల్సి రావడం రాజగోపాల్ రెడ్డి 4వ రౌండ్కి సంబంధించిన రిజల్ట్ని మళ్ళీ ఒకసారి రీకౌంటింగ్ చేయాలని కోరడం దీంతో ఇట్లాంటి కారణాలతో మళ్ళీ ఈ ఇది పూర్తిగా ఆలస్యం అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు అంతే అందరూ అనుకున్నట్టు మధ్యాహ్నం వరకు దీనికి సంబంధించిన రిజల్ట్ ఒక కంక్లూజన్కి వస్తుందని భావించారు కానీ ఇప్పటికీ రాలేదు అయితే అనుమానాలు వ్యక్తం చేయడానికి ఏమీ లేదు కానీ మీరు అన్నట్టు బీజేపీకి ఒక ఆయుధం ఇచ్చినట్టు అయింది ఎన్నికల సంఘం దీనికి సంబంధించి బీజేపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు దీనికి ఎందుకు ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి ఎన్నికల సంఘం అధికారికి ఒక లేఖ ఫోన్ కాల్ చేశాడు దాంతోపాటు బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ దీనిపై రియాక్ట్ అయ్యాడు ఇంతకుముందే బీజేపీకి సంబంధించిన నాయకులు రిపీటెడ్గా ఫ్రీక్వెంట్గా దీనిపై రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ను మనం చూడొచ్చు మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి దీనికి ఎందుకు కారణమవుతుంది ఎందుకు ఆలస్యం అవుతుంది అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఎరేజ్ చేయడం అవుతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఎన్నికల సంఘం నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈ ఎందుకు ఆలస్యం అవుతుంది మొదటి రౌండ్లో ఎందుకు ఫాస్ట్గా రిజల్ట్ అనౌన్స్ చేశారు ఇప్పుడు ఎందుకు అనౌన్స్ చేయలేరు అనే అంశానికి సంబంధించి అయితే ఎన్నికల సంఘం అధికారులు ఎటువంటి
ఎటువంటి సమాధానం అయితే చెప్పలేరు. ప్రస్తుతం అయితే ఇప్పటివరకే కావాల్సినటువంటి అనౌన్స్ కావాల్సినటువంటి విజయం ఇంకా అది పోస్ట్ పోన్ అవుతున్నటువంటి సిచువేషన్ ఉంది. ఒక ఉత్కంఠన అయితే నెలకొంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఈ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రిజల్ట్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, గెలిస్తే జరిగే పరిణామాలు ఏంటి, గెలిస్తే ప్రభుత్వం పడిపోతుందా, ఇవన్నీ పక్కన పెడితే ఈ రిజల్ట్ రానున్నటువంటి ఎన్నికలపై ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ బీజేపీ గెలిస్తే బీజేపీ ఆల్టర్నేట్గా బీజేపీని ప్రజలు చూస్తున్నారని ఒక ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్లో చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి, ప్రజలు దీనికి పట్టం కడుతున్నారని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా దీని గురించి ఎదురు చూస్తున్నారు. ఇటు ప్రధాన పార్టీలు కూడా దీనిపై దీన్ని అందుకే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉన్నా దీని ఇంపాక్ట్ రానున్నటువంటి ఎన్నికలపై ఖచ్చితంగా పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రిజల్ట్పై చాలా ఉత్కంఠ నెలకొంది. రైట్. అయితే ఏడో రౌండ్ ఎందుకు చాలాసేపు లేట్ అయింది అంటే, ఒకటి పాయింట్ ఏంటంటే అధికారులు మొదట్లో తొందరపడడం వల్ల రాంగ్ రిజల్ట్స్ బయటకు వెళ్ళాయి, ఒకదాని బదులుగా ఇంకొక పార్టీకి ఆధిక్యం ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. దాంతో బీజేపీకి ఆగ్రహం రావడం, టీఆర్ఎస్ కూడా ఆగ్రహం రావడం, ఇవన్నీ ఎందుకని చెప్పి వీళ్ళు మొత్తం సరిచూసుకొని అధికారికంగా ప్రకటించేంత వరకు ఎవరూ కూడా ఆధిక్యాలను బయటికి తెలియజేయవద్దేమో అన్న రూల్స్ అట్లా పెట్టడం జరిగిందా? ఎందుకంటే చాలాసేపు అయింది, దాదాపు గంట అవుతుంది సుమారుగా ఏడో రౌండ్ కోసం ఎదురు చూడబట్టి పార్టీలు కానీ మీడియా కానీ ప్రజలు కానీ. ఇది సెవెంత్ రౌండ్ లేట్ కావడానికి గల ప్రధాన కారణం ఇప్పటికైతే అధికారులు ఏమీ చెప్పట్లేదు. కానీ ఈ లేట్ కావడం పట్ల రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఒక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రఘునందన్ రావు దీనిపై రియాక్ట్ అయ్యారు. మొదటి నాలుగు రౌండ్లు వెంటనే ప్రకటించారు. ఎందుకు ఐదో రౌండ్ నుంచి లేట్ అవుతుంది అనేది ఒక అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది పబ్లిక్ టాక్ కూడా ఇక్కడ తీసుకున్నాం. మునుగోడుకు సంబంధించిన కార్యకర్తలు, మునుగోడుకు సంబంధించిన నాయకులు కౌంటింగ్ కేంద్రం దగ్గరకు వచ్చారు. తమ పార్టీకి సంబంధించిన నాయకుడే గెలుస్తాడని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు లేట్ అవుతుంది, దీంట్లో ఏదైనా కావాలని ఉద్దేశపూర్వకంగా మానిపులేట్ చేస్తున్నారా, లేదంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ లేట్ అవుతుందా అనే అంశానికి సంబంధించి ఒక చర్చనైతే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే దీని వెనుక ఇటు బీజేపీ వాళ్ళేమో టీఆర్ఎస్ పట్ల, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మానిపులేట్ చేస్తుంది, కావాలనే ఈ రిజల్ట్ని పోస్ట్ పోన్ చేస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు బీజేపీ నాయకుల పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. కేంద్రంలోని ఈ ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండాలి, కానీ మొదటి నుంచి ఇది బీజేపీకి ఫేవరేబుల్గా పనిచేస్తుంది. ఎన్నికల సింబల్స్ గురించి కావచ్చు, కానీ ప్రతి విషయంలో ఇట్లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం.